ని తీసుకురావాలని అనుకున్నారు. మరి అందులో ఈ సంవత్సరము అంటే ఈ సంవత్సరము దాంట్లో ఒక 5 మెడికల్ కాలేజెస్ విజయనగరము, నంద్యాల, ఏలూరు, మచిలీపట్నము, రాజమండ్రి ఈ 5 మెడికల్ కాలేజెస్ కి సంబంధించి NMC క్లియరెన్సెస్ అన్ని కూడా రావటం జరిగింది. మరి ఈ ఆగస్ట్ కల్లా కూడా ఈ 5 మెడికల్ కాలేజెస్ కి సంబంధించి అడ్మిషన్స్ ని చేపట్టి ఖచ్చితంగా సెప్టెంబర్ కల్లా కూడా ఈ అకడమిక్స్ అన్ని కూడా మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం. మరి దీని బట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏర్పడ్డప్పటి నుంచి కూడా చూసినట్టయితే ఎవ్వరు కూడా ఇంత సాహసం చేయనటువంటి విధంగా ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మరి ఈ మెడికల్ కాలేజెస్ ని ఏర్పాటు చేయాలి, ఈ మెడికల్ కాలేజెస్ ని తీసుకురావాలి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మెరుగైన వైద్య సేవలు, ఈ టెరిషరీ కేర్ ని బలోపేతం చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఎంతో కమిట్మెంట్ తో చిత్తశుద్ధితో మరి ఈ రోజు పని చేశారు కాబట్టే ఇంత పెద్ద సక్సెస్, ఇంత పెద్ద విజయము సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినట్టయితే మన రాష్ట్రంలో ఇప్పటికీ 11 ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఈ 11 ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్ కి గాను మరి మన ముఖ్యమంత్రి గారు ఏదైతే 17 మెడికల్ కాలేజెస్ ఈ రాష్ట్రంలో తీసుకురావాలనుకున్నారో మొత్తం కూడా కలిపితే 28 మెడికల్ కాలేజెస్ మన రాష్ట్రంలో రానున్న కాలంలో అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఈ సందర్భంగా మనం చూసినట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో 1923లో విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. 1923లో అంటే ఇప్పుడు సరిగా చూసుకుంటే 2023 అంటే 100 సంవత్సరాలు. మరి 1923 నుంచి మెడికల్ కాలేజెస్ మనకు ఉన్నాయనే ఒక రిఫరెన్స్ హిస్టరీ మనకు ఉంటే ఈ 100 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి మనకున్నది 11 మెడికల్ కాలేజ్ ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్. మరి ఇప్పుడు కేవలం ఈ సంవత్సరము మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 2023లో 5 మెడికల్ కాలేజ్ ఈ రాష్ట్రంలో అందుబాటులోకి రాబోతున్నాయంటే ఇది ఎంత ఘన విజయమో జగనన్న ప్రభుత్వానిది అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. మరి ఇందులో భాగంగా ఈ 17 మెడికల్ కాలేజెస్ కి సంబంధించి ఏదైతే రానున్న కాలంలో ఒక ఫేజ్డ్ మేనర్లో వీటిని ఈ రానున్న 2-3 సంవత్సరాల్లో పూర్తిగా ఈ 17 మెడికల్ కాలేజెస్ ని మనం ఈ రాష్ట్రంలో అందుబాటులోకి తేబోతా ఉన్నాము. మరి దీనికి గాను సుమారు 8500 కోట్ల ఖర్చు దీనికి చేయబోతా ఉన్నాము. దీని తాలూకా మంజూరు కూడా జరిగిపోయింది. మరి ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈ 5 కాలేజీలకు సంబంధించి ఇప్పటికే ఈ 5 కాలేజెస్ ద్వారా మనకు ఒక్కొక్క కాలేజ్కి దాదాపు 500 కోట్ల పైగా కూడా మనం ఖర్చు చేయబోతా ఉన్నాము. మరి ప్రతి కాలేజ్కి కూడా ఒక 150 MBBS సీట్లు మనకు అందుబాటులోకి వస్తాయి. అంటే ఈ 5 కాలేజెస్కి సంబంధించి 750 MBBS సీట్లు మన రాష్ట్రంలో ఈ కాలేజెస్ ద్వారా మనకు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో మనకు అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. దీని ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లోనే ఇతర రాష్ట్రాలకు పోయి ఇబ్బంది పడే పని లేకుండా మన రాష్ట్రంలోనే వీళ్ళంతా కూడా వైద్య విద్యను అభ్యసించే విధంగా మరి ఈ కాలేజెస్ అటు చదువులు ఎంతగానో దోహదపడబోతూ ఉన్నాయి. అలాగే ఈ టెరిషరీ కేర్ రంగానికి సంబంధించి మనకు పూర్తిగా కూడా ఏదైతే ఈ స్టేట్ బైఫర్కేషన్ అయినాక అనేక ఇబ్బందులు మనము ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ప్రభుత్వము అలాంటి ఇబ్బందులు రాకూడదు, భావితరాలకు ఉండకూడదు అనే ఒక మంచి ఆలోచన చేసి ఒక మనసున్న ముఖ్యమంత్రిగా మరి టెరిషరీ కేర్ రంగాన్ని బలోపేతం చేస్తూ మన దగ్గరే వైద్య విద్యను ప్రోత్సహించి ఇక్కడే మనం ఎంతోమంది కొత్త డాక్టర్లను తీసుకొచ్చి వైద్య విద్యతో పాటు ఇక్కడే మనకు అన్ని విధాలుగా కూడా
పూర్తిగా ఒక కాంప్రిహెన్సివ్ కేర్ ని మనము ఈ స్పెషాలిటీ కేర్ ని పూర్తిగా ఇక్కడే మనం తీసుకురావాలి అడ్వాన్స్డ్ పేషెంట్ కేర్ ని తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడే మనము మరింత బలోపేతం చేసుకుంటూ టెరిటరీ కేర్ ని ఇక్కడే మనం ఎంతో మంది డాక్టర్లను మనం తయారు చేయబోతా ఉన్నాము వారి ఒక గొప్ప వైద్య సేవలు మన రాష్ట్ర ప్రజలకు మనం అందించబోతా ఉన్నాము అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతో మందికి మెరుగైన వైద్య సేవలు అందించనోలమవుతాము అలాగే ఎంతో మందికి ఎన్నో ఉద్యోగ అవకాశాలు కూడా ఇచ్చినటువంటి ఇచ్చే పరిస్థితి ఈ మెడికల్ కాలేజ్ ద్వారా మనకు ఏర్పడబోతా ఉంది మరి దీని ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకమందరూ కూడా ఒక మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఒక మంచి వైద్య సేవలు ఒక నాణ్యమైన వైద్య సేవలు మరి మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఆలోచన ద్వారా మరింతగా అందబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం మెడికల్ కాలేజ్ గురించి అలాగే మనం చూసుకుంటే వైద్య ఆరోగ్య రంగంలో పూర్తిగా మీరు ఫస్ట్ నుంచి కూడా చూసుకున్నట్లయితే జగనన్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా మన ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా అనేక ఇనిషియేటివ్స్ వైద్య ఆరోగ్య రంగంలో మీరు ఒక ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకున్న ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ పెంపు ఈరోజు 3255 ప్రొసీజర్స్ ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఉచితంగా ఈరోజు అందుబాటులో ఉన్నాయి మరి అలాగే మనం తీసుకున్నట్టయితే ప్రతిదీ రీసెంట్గా మనం తీసుకున్నటువంటి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అయితేనేమిటి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము గ్రామాన డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ పరిధిలో ఏదైతే ఫ్యామిలీ డాక్టర్ సేవలు అందుతూ ఉన్నాయో వైద్య సేవలు ప్రతి ఒక్కరూ కూడా ఎంతగా వైద్య సేవలు ఒక గ్రామాన ప్రతి ఒక్కరికి కూడా ఆ గ్రామస్తులకు ప్రతి పేదవాడికి కూడా ఈ వైద్య సేవలన్నీ కూడా ఎంత చేరువ మన ముఖ్యమంత్రి గారు చేశారో మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి ఈ విధంగా క్షేత్రస్థాయి అంటే ఏదైతే ఒక ప్రివెంటివ్ కేర్ అంటే ప్రైమరీ హెల్త్ నీడ్స్ ఎప్పుడైతే మనము క్యాటర్ చేయగలుగుతున్నామో ప్రైమరీ హెల్త్ నీడ్స్ ఒక గ్రామ స్థాయిలోనే మనం అన్ని ఈ ప్రివెంటివ్ కేర్ అంతా కూడా మనం క్యాటర్ చేసినప్పుడు అంటే ఒక రకంగా చూసుకుంటే గ్రామ స్థాయిలోనే ఇవన్నీ అడ్రస్ అయిపోయినప్పుడు ఓన్లీ మనకు ఇంకా ఒక రిఫరల్ కావచ్చు ఒక టెరిషరీ కేర్ దాని మీద ఎంత బర్డెన్ తగ్గుతుంది అనేది కూడా మీ అందరూ కూడా ఆలోచన చేయాలి గ్రామాల ప్రతి ఒక్కరి ఆరోగ్యము ఈరోజు ముఖ్యమంత్రి గారి ఫస్ట్ ప్రయారిటీ అనేది మనకు ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాము ఇప్పటికే మనకు ఏ విధంగా ప్రూవ్ అవుతుందో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ క్షేత్రస్థాయి నుంచి కూడా తీసుకుంటే మీరు చూశారు పిహెచ్సీలు ప్రతి మండలానికి 2 PHCలు అని చెప్పేసి ఈరోజు మనము మండల్ లెవెల్లో ఏ రకమైన సర్వీసెస్ ఇస్తున్నాము అలాగే ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అవ్వచ్చు ఏరియా హాస్పిటల్స్ అవ్వచ్చు డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అవ్వచ్చు అలాగే మనకు చూసుకున్నట్టయితే ఈ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అన్నీ కూడా ఏ విధంగా ఈరోజు రాష్ట్రంలో ఎంత చక్కగా ఈ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి ఏ విధమైనటువంటి సేవలు ఈరోజు మనం ప్రజలందరికీ కూడా ఇవ్వగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మరి ఇది మరొక ఒక మైల్ స్టోన్గా జగనన్న ప్రభుత్వం భావిస్తుంది అనే విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము ఇదే కాదు ఏదైతే ఇందాక మనం చెప్పానో MBBS సీట్లతో పాటు మనకు ఈ PG సీట్లు కూడా మనకు పెరిగాయి దాదాపు మనం చూసుకున్నట్టయితే ఇప్పటికి మన ప్రభుత్వం వచ్చాక 462 PG సీట్లు పెరగడం మనం చూస్తూ ఉన్నాం మనం గతంలో చూసినట్టయితే మన ఎలక్షన్ ముందు అంటే బిఫోర్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్ 2019 వరకు కూడా చూసినట్టయితే మనకున్నటువంటి పీజీ సీట్స్ 926 పీజీ సీట్స్ ఉన్నాయి అంటే 2019 వరకు ఎప్పటి నుంచో మరి ఇప్పుడు కేవలం జగనన్న ప్రభుత్వం వచ్చాక 462 పీజీ సీట్స్ మనకు అందుబాటులోకి వచ్చాయంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఏ విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు వైద్య ఆరోగ్య రంగం పనిచేస్తుంది ఏ విధంగా వైద్య ఆరోగ్య రంగం ముందుకు దూసుకువెళ్తుంది ప్రజల ఆరోగ్యం కోసం అనేది విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఈ విధంగా ప్రతిదీ కూడా